గుడ్ న్యూస్. ఇప్పుడు రాష్ట్ర స్థాయి హైదరాబాద్ ఫ్యాకల్టీ మరియు గత గ్రూప్స్ విజేతలచే ఏపీపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పంచాయత్ సెక్రటరీ, టీఎస్పీఎస్సీ గ్రూప్స్, ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి అచీవర్స్ అకాడమీ ఆన్లైన్ కోచింగ్ అందిస్తుంది. హెచ్డి వీడియో క్లాసెస్, ఆన్లైన్ టెస్ట్ అండ్ స్టడీ మెటీరియల్, మీ ఇంటి నుండి ఏ సమయంలోనైనా ఎన్నిసార్లైనా క్లాసులు చూసే అవకాశం. అచీవర్స్ నెక్స్ట్ యాప్ ద్వారా ఇంటర్నెట్ లేనప్పుడు కూడా మొబైల్లో వీడియో క్లాసులు చూడొచ్చు. మరిన్ని వివరాలకు achieversnext.com వెబ్సైట్ని విజిట్ చేయండి, లేదా వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో లింక్ని క్లిక్ చేయండి. లేదా ఇమాజినేషన్ లైన్ నేను ఏమంటాం, మనం స్కై లైన్ అంటాం లేదా ఇమాజినేషన్ లైన్ అంటాం. అసలు మీకు ఎక్కడ కూడా షార్ట్ పుట్లో దేని గురించి ఎవరు మాట్లాడదు, బట్ కాకపోతే ఇది మోస్ట్ పవర్ఫుల్. అంటే మనం ఎవరికి ఇమాజినేషన్లో ఒక లైన్ అంటూ ఉంటుంది, మీన్స్ మన షార్ట్ పుట్ ఏ డైరెక్షన్లో ఇసిరాలి అనేది తెలియకపోతే అసలు నీకు షార్ట్ పుట్ రాదు. కొంతమంది అయితే ఇట్లా ఇసురుతూ ఉంటారు, కొంతమంది డ్యాన్స్ చేస్తూ ఉంటారు, ఇట్లా ఇట్లా అంటూ ఉంటారు, ఓకేనా? కొంతమంది ఇట్లా మూమెంట్ చేస్తారు, కొంతమంది బ్యాక్ మూమెంట్ చేస్తారు. వాడు ఏ మూమెంట్ చేసినా మనకు లైన్ ఉంటుంది, అంటే షార్ట్ పుట్ ఏ డిగ్రీలో వదలాలి అనే ఒక ఐడియా ఉంటుంది, అది 45 degrees. ఇస్ ఇట్ క్లియర్? 45 degrees ఇసిరాలి అందరికీ తెలుస్తుంది, ప్రతి ఒక్కరికి తెలుసు. షార్ట్ ఫుట్ అనేది తెలిసిన అది షార్ట్ ఫుట్ గుండును షార్ట్ ఫుట్ అంటారు అన్నకి దాని గురించి తెలుస్తుంది 45 degrees ఇసిరాలని. బట్ కాకపోతే ఎప్పుడైతే ఇసిరాలని డిసైడ్ అవుతారో వాడు ఈ స్టైల్ అని మర్చిపోతారు, ఎందుకంటే ఇట్లా పడతారు కదా, పట్టినప్పుడు ఇట్లా 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 అని ఇట్లా అంటాడు వాడు. అంటే మనం చేయం చేస్తున్నప్పుడు కిందికి వస్తుంది. సో మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకు అందుకే ఆ స్తంభాలకు అది కట్టినాం, కట్టగట్టినాం. సో ఈ దీని దగ్గర ఇది ఏమనుకోవాలి, ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మెన్షన్ అనుకో, 45 degrees వస్తుందా అంతకన్నా ఎక్కువ వస్తుందా మాట్లాడరు, 45 degrees యాంగిల్లో మీకు ఇది ఇమాజినేషన్ లైన్ ఉంటుంది. ఇస్ ఇట్ క్లియర్? ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అంటే నువ్వు షార్ట్ ఫుట్ వేసేటప్పుడే బాడీని ఎప్పుడు కానీ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఒకటి స్కై లైన్ అయిపోయింది, సెకండ్, ఎప్పుడు కానీ షార్ట్ ఫుట్లో బాడీ రేజ్ అయి ఉండాలి. ఏమై ఉండాలి అంటే మనం బాడీ షార్ట్ ఫుట్ తీసుకున్నాం, ఒకసారి కిందికి వదిలి పైకి ఇస్తున్నప్పుడు ఈ మూమెంట్లో ఉండాలి, కానీ ఎప్పుడు డౌన్ఫాల్ కావద్దు, బాడీ కిందికి చూడద్దు, తల కానీ చేలు కానీ కిందికి చూడద్దు. ఇస్ ఇట్ క్లియర్? ఇవి రెండు రెగ్యులర్గా వేసే మిస్టేక్స్ మీరు, ఓకేనా? ఇవి రెండు కరెక్షన్ మనం చేసుకుంటే ఎయిట్ ఇసురుతారా, ఏ మాత్రం స్ట్రెంత్ లేకపోయినా ఎయిట్ ఇసిరచ్చు, 8 meters ఇసిరచ్చు షార్ట్ ఫుట్. దానికి స్ట్రెంత్ అవసరం లేదు, నాలెడ్జ్ అవసరం, అంటే కావాల్సిన టిప్స్ అవసరం. ఇందులో థర్డ్ వచ్చేసి మనం షార్ట్ ఫుట్ ఇసిరేటప్పుడు ఒకసారి అయితే షార్ట్ ఫుట్ మనం కామన్గా ఫస్ట్ పట్టుకునే విధానం జస్ట్ లెఫ్ట్ లెగ్లో గణపతి లాంటి పట్టుకుని పట్టుకుంటుంది దీన్ని, ఓకేనా? తర్వాత ఈ చెయ్యికి ఆపోజిట్లో కంప్లీట్ చేయి ఉంది కదా, రైట్ సైడ్ ఏం చేసినా బ్లాక్ చేసినాం. ఇస్ ఇట్ క్లియర్? అంటే ఇట్లా చెయ్యి ఇట్లా పెట్టుకున్నప్పుడు దీన్ని ఏం చేయాలా, ఆపోజిట్లో పెట్టుకోవాలా. ఇస్ ఇట్ క్లియర్? ఇట్లా పట్టేసుకున్నాం, పట్టుకున్న తర్వాత మనం ఏం చేయాలి, దీన్ని మెడకు హోల్డ్ చేయాలి. ఏం చేయాలి దీన్ని? మెడకు హోల్డ్ చేయాలి. మెడకు హోల్డ్ చేసేటప్పుడు ఈ ఏవైతే ఉన్నాయో షార్ట్ ఫుట్ని, ఇవి మెయిన్ రింగ్స్ ఉన్నాయి కదా, హ్యాండ్స్ రింగ్స్ ఉన్నాయి కదా, చిటిక నేలు బొడ నేలు అంటాం కదా, వీటిని కీ రింగ్స్ అంటాం మనం. ఏమంటాం వీటిని? ఈ కీ రింగ్స్ కానీ కీ ఫింగర్స్ కానీ ఈ షార్ట్ ఫుట్ గ్రిప్ చేస్తాయి. మనం విసురుతూ ఉంటాం, కొన్నిసార్లు స్కిడ్ అవుతుంది చూడు షార్ట్ ఫుట్, ఐడియా ఉందా? అబ్బా మిస్ అయింది అంటాం సార్, పట్టుకుందంటాం చూసినావా? అవి ఎందుకు ఇవి బలంగా లేకపోతే, అంటే ఇది ప్రాపర్ గ్రిప్ చేయకపోతే షార్ట్ ఫుట్ ఏమవుతుంది, మిస్ అవుతుంది. సో దానికి ఏం చేస్తున్నాం మనం, వీటిని హోల్డ్ చేస్తాం. ఇస్ ఇట్ క్లియర్? అంటే ప్రాపర్ హోల్డ్ అనేది కంపల్సరీ అవసరం, అర్థమవుతుందా? సో ఇది ఫస్ట్ది పట్టుకునే విధానం అయిపోయింది. పట్టుకున్నప్పుడు తర్వాత మనం మెడకు లాక్ చేస్తాం. దీన్ని లాక్ చేసినప్పుడు మీ అందరి చేలు ఎవరైతే షార్ట్ ఫుట్ వీక్కున్నారో 99% మామూలు వ్యక్తి కూడా, మామూలు వ్యక్తి 7 meters ఇసరగలుగుతారు షార్ట్ ఫుట్ని. కానీ మీరేం చేస్తారంటే షార్ట్ ఫుట్ని ఎప్పుడు కానీ మీరు ఇట్లా పట్టుకున్న తర్వాత జస్ట్ హ్యాండ్ ఇట్లా డౌన్ అవుతుంది, ఇట్లా డౌన్ అవుతుంది. అంటే ఇప్పుడు ఇట్లా ఉన్న షార్ట్ ఫుట్ని ఇసరడం కష్టమా, ఇసరడం ఈజీయా, ఇట్లా ఉన్న షార్ట్ ఫుట్ ఇసరడం ఈజీయా? ఇట్లా ఉన్నదాన్ని ఇసరడం వేరు, ఎందుకంటే నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళి మామూలుగా మూమెంట్ తీసుకునేంత వరకు షార్ట్ ఫుట్ ఎక్కడ ఉంటుంది, మెడ పైన అది హోల్డ్ వేసి ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే ఇట్లా లేపినావు అనుకో, అప్పుడు చేయమవుతుంది బరువు అయితే కిందికి జారుతూ ఉంటుంది. సో 99% చేయిని ఎవరు హోల్డ్ చేసి 90 degrees పెట్టారు. ఇది ఒక్కటి నువ్వు గ్రిప్ చేయగలిగితే, ఇది నేర్చుకోగలిగితే, ఈ ఒక్క టెక్నిక్ ఫీల్ అయితే 100% ఎయిట్ వచ్చినట్టేనా. సెకండ్, నెక్స్ట్ అయితే ఉందో షార్ట్ ఫుట్ ఇసిరేటప్పుడు బాగా గుర్తించుకోవాల్సిన విషయం, అంటే ఈ మూమెంట్ రావాలి అంటే ఈ మూమెంట్ రావడం వరకే కష్టం, వచ్చిందంటే 8 పెరుగుతుంది. జస్ట్ ఏం చేయాలా, లెఫ్ట్ హ్యాండ్ని మన లెఫ్ట్ హ్యాండ్ ఏమైతే ఉందో దాన్ని మోచే కింద పెట్టుకోవాలా, జస్ట్ మూమెంట్ ప్రాక్టీస్. 1, 2, 3, 4. ఇప్పుడు మీరు ఇసిరేటప్పుడు 1, 2, 3, నా చేయికి మీ చేతి అర్థమవుతుంది కదా, జస్ట్ మూమెంట్ ఏంది ఇట్లా, ఇది పైకి 1, 2, 3, అర్థమైందా? ఇప్పుడు మళ్ళీ రేజ్ చేసేటప్పుడు బాడీ పైకి లేస్తూ ఉంటుంది, కానీ మీరేం చేస్తారు, 1 షార్ట్ ఫుట్ ఏం చేస్తారు, కిందికి కొడతారు. సో ఎట్టి పర్సన్ ఏం చేయాలా, ఇట్లా పెట్టేసుకోవాలా, జస్ట్ ఇట్లా ఉన్న మూమెంట్ 1 హోల్డ్ ఇట్, 2 హోల్డ్ ఇట్, 3 హోల్డ్ ఇట్. అంటే షార్ట్ ఫుట్ జస్ట్ ఈ స్టైల్ అవ్వాలి, ఇట్లా పట్టుకోవాలి షార్ట్ ఫుట్, అంటే మోచేయితో సహా పైకి లేవాలి. కానీ మీ చేయలు ఎత్తుంది, జబ్బలు ఎత్తా రాదు షార్ట్ ఫుట్. ఏం చేయాలా, ఈ కాఫ్ ఏదైతే ఉందో, ఈ మజిల్ ఏదైతే ఉందో, ఈ మజిల్ స్ట్రెంత్ అనేది ఉంటుంది మీకు,
అరే 9 ఇసరాలు అవసరం లేదు, 8 ఇసరితో చాలు, 8 నుంచి 8 మధ్యలో ఫుల్ మార్క్స్ ఉంటాయి. సో నువ్వు ఇసరాల్సింది జస్ట్ ఈ స్టైల్, నువ్వు మామూలుగా వర్కౌట్ చేసినా ఈ స్టైల్ వస్తుంది. ఇస్ ఇట్ క్లియర్? అర్థమైందా నీ డౌట్? ఇంకా దాన్ని కూడా మీకు చెప్పిన ఇంతకుముందు, దానికి సంబంధించిన ఎక్సర్సైజ్లు వచ్చేసి డిప్స్. ఏం చెప్పిన ఇంతకుముందు? డిప్స్ మీకు ఆల్రెడీ తెలుసు, మూమెంట్ డిప్స్ అన్ని కూడా ఇచ్చినాం మనం. సెకండ్ వచ్చేసి టైర్, రెగ్యులర్ మన టైర్స్ ఉంటే టైర్ కొడుతూ ఉంటాం బయట, ఇవి రెండు. దాంతో పాటు షార్ట్ కూడా ఒకటి జస్ట్ పట్టుకొని ఏం చేయడం పైకి పైకి ఇట్లా జస్ట్ ఇట్లా 1, 2, 3 పైకి ఇచ్చడం. ఓకేనా? ఇది ఒక ఎక్సర్సైజ్. ఇది మూడో ఎక్సర్సైజ్. ఫోర్త్ ఎక్సర్సైజ్ షార్ట్ పుట్టి కిందికి కొట్టడం, జస్ట్ హోల్డ్ చేయడం కిందికి కొట్టడం, హోల్డ్ చేయడం కిందికి కొట్టడం, హోల్డ్ చేయడం కింది, అంత ఎంత బలం ఉందో దాని అంతా కిందికి చేయడం. ఇవి 4 ఎక్సర్సైజ్లు షార్ట్ పుట్ ఇంప్రూవ్ అవ్వాలండి. ఇస్ ఇట్ క్లియర్? దానికన్నా ముందు నువ్వు చేయాల్సింది ఫస్ట్ షార్ట్ పుట్ చేయాల్సిన విధానాలు 2. 1 స్టాటిక్, 2 వైలాన్. అంటే నిల్చొని షార్ట్ పుట్ వేయడం, ఉరికొచ్చి షార్ట్ పుట్ వేయడం. ఫస్ట్ నువ్వు నేర్చుకోవాల్సింది షార్ట్ పుట్ స్టాటిక్గా నేర్చుకోవాలి. ఫస్ట్ ఏం నేర్చుకోవాలా? స్టాటిక్గా. స్టాటిక్గా నేర్చుకునేటప్పుడు నీకు పర్మనెంట్గా మూమెంట్ వస్తే, ఈ మూమెంట్ వస్తే వైలాన్ మూమెంట్లో వచ్చేస్తుంది. ఇస్ ఇట్ క్లియర్? అది ఒకసారి చూద్దాం స్టాటిక్గా. సరే, రేసింగ్ మూమెంట్ డౌన్ పోస్ట్. ఓకే, జస్ట్ మామూలు ఉన్నాయి కానీ జస్ట్ వాళ్ళు ఒకసారి వైలాన్ సేమ్ స్టే. ఒకసారి అంటే నువ్వు కట్ చేసేటప్పుడు చూడు షార్ట్ కూడా ఏ స్టైల్ అవుతుంది, అంటే పైకి ఏ స్టైల్ అవుతుంది చూడు. ఒకసారి ఎంత పైకి పోతూ ఉంటే నీకు అంత ఈజీగా పెడుతుంది షార్ట్. ఓకేనా? అంటే నువ్వు ఫస్ట్ ప్రాపర్గా నిల్చోవడం, జస్ట్ నిల్చోవడం విసిరడం వచ్చిందంటే చాలు, వైలాన్ మూమెంట్ వచ్చేస్తారు ఫస్ట్. కానీ స్టార్టింగ్లో ఫస్ట్ షార్ట్ కూడా ప్రాపర్గా విసిరడం రాదు. నువ్వు విసిరితే వేరే వేరే డైరెక్షన్లో పోతుంది షార్ట్ కూడా. అది స్ట్రేట్గా పోవాలా, ఒకసారి అదే సేమ్ టైం ప్రాపర్గా పోవాలా గుర్తుపెట్టు. రైట్, మళ్ళీ ఒకసారి హోల్డ్ ఇట్, జస్ట్ హోల్డ్ ఇట్, ప్రెస్, కంప్లీట్ బ్రీత్ తీసుకో. నా బాడీ ఇసిరేటప్పుడు పైకి లేస్తుందా కిందికి పడుతుందా? పైకి లేవడం మర్చిపోదు అస్సలు. షార్ట్ పుట్లో మీరేమైనా చేసినప్పుడు హా అని కిందికి అంటారు. ఏమంటారు? కిందికి అంటారు. ఎట్టి పరిస్థితిలో కూడా షార్ట్ పుట్టప్పుడు బాడీ ఎట్టి పరిస్థితిలో ఎట్లయితే ఉందో అట్లే పైకి లేవాలి తప్ప కిందికి రావద్దు. అంటే రేసింగ్లో ఉండాలి. క్లియరా? వైలాన్ మూమెంట్లో కొద్దిగా డిఫరెంట్. అంటే వాళ్ళు ఎవరి స్టైల్లో వాళ్ళు తీసుకుంటారు. నువ్వు ఇట్లా 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 ఊపినా పర్లేదు, జస్ట్ నీకు ఏ విధంగా మూమెంట్ అదే మూమెంట్. ఓకేనా? జస్ట్ ఈ మూమెంట్ రావడం కొద్దిగా కష్టం, నేను పడి చేస్తే వస్తుంది. అంటే ఫాస్ట్గా పోతుంది, పడిపోయి సాగిన పోయి ఎక్కువ పడుతుంది. ఇస్ ఇట్ క్లియర్? చాలా.